కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మోపూరి తెరిష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ వార్డు ఇన్ఛార్జ్ మోపూరి ప్రశాంత్ మీడియాతో మాట్లాడారు. ఎంటెక్ పూర్తి చేసి ప్రొఫెసర్గా పనిచేస్తున్న తనని నమ్మి ఈ పదవికి తనను ఎంపిక చేసిన జమ్మలమడుగు ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డికి, మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి మూలే హర్షవర్ధన్ కి, మండల ఇన్ఛార్జ్ సురేంద్రనాథ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. తాము గెలిచిన తర్వాత వార్డుని మున్సిపాలిటీలోనే నెంబర్ 1 వార్డుగా అభివృద్ధి చేస్తానన్నారు. తమను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సుధీర్ రెడ్డి గారు సార్ గారు, అలాగే మున్సిపాల్ చైర్మన్ ఇన్ఛార్జ్ అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి సార్ గారు, మండల ఇన్ఛార్జ్ సురేంద్ర రెడ్డి గారు సార్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి, నా ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కలిగించి ప్రోత్సహించారు. అందుకెంతో గర్వకారం సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు కానీ, యూత్ కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు అయితే కానీ నాకు అనేక విధాలుగా సహాయ తోడ్పాతులు అందిస్తూ అఖండ మెజారిటీతో గెలిచే అవకాశాన్ని కూడా నాకు కల్పిస్తున్నారు. దాన్ని కూడా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాను. ఇంకా గెలిచిన తర్వాత రాబోయే దినాలలో నేను పదవి స్వీకారం తీసుకున్నప్పటి నుంచి ఈ ప్రాంతానికి కానీ, ఇక్కడ ప్రాంత ప్రజలకు కానీ నా వంతు సహాయకంగా నా యొక్క కృషితో, అలాగే ఎమ్మెల్యే గారి యొక్క ప్రోత్సాహంతో, ఆయన ఆధ్వర్యం చేత, ఆయన ఒక సహాయం చేత ఈ ప్రాంతాన్ని డెవలప్కి ఇంకా ముందడుగులు వేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ గెలుపుని అందించబోతున్న ప్రజలకి, అలాగే దేవుని ఆశీస్సులకి, నా సహకారిస్తున్న నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.